సౌహార్దాన్ని ముందుగా ఆవిష్కరించవలసిందిగా ఆహ్వానిస్తున్నా. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వర శ్రీయాజుషం. అస్మదాచార్యులు శ్రీ 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 త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజీ స్వామి వారికి సాష్టాంగ ప్రణామాలు సమర్పిస్తూ, అలానే అహోబిల రామానుజీయర్ స్వామి వారికి, అలానే దేవనాథ్జీయర్ స్వామి వారికి, అలానే వేదికను అలంకరించిన పెద్దలు గురువులు అందరికీ కూడా నా యొక్క ప్రణామాలు సమర్పించుకుంటూ, దాసుడు ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాడంటే దానికి కారణం ఆచార్యులు. ఆచార్యులు లేకపోతే నాకు ఈ జీవితం లేదు. అలాంటి ఆచార్యుల దగ్గరికి కొంతమంది ద్వారా నేను ఇక్కడి వరకు చేరాను. వాళ్ళని కూడా ఒకసారి మననం చేసుకుని ముందుకు సాగే ప్రయత్నం, అలానే ఈ స్థాయి వరకు చేరడానికి స్వామివారి యొక్క అనుగ్రహం మా మీద ఎలా ఉంది అనేది కూడా కొన్ని మాటల్లో తెలియజేద్దామని అనుకుంటున్నాను. నా చిన్నప్పుడే మా అమ్మగారు ప్రంపదించారు. సుమారు 1.5 వయసు ఉంటుంది. ఆ సమయంలో మా చెల్లెలికి 3 నెలలు ఉంటాయి. ఆ సమయంలో కొన్ని కారణాల చేత మా అమ్మమ్మ గారు, తాతయ్య గారు, వారి పేరు హైమావతి, రమణమూర్తి గారు, వాళ్ళిద్దరూ కూడా మమ్మల్ని ఇద్దరిని కూడా తీసుకొచ్చి వారి యొక్క సన్నిధిలో ఉంచుకోవడం జరిగింది. అయితే ఆ సమయంలో తాతగారు చాలామందిని పోషించేవారు. మా మేనమామలు కానీ చాలామందిని చూశారు. వారి యొక్క మా అమ్మమ్మ గారి యొక్క అన్నదమ్ముల్ని కూడా చూశారు. వారి దగ్గర ఉన్న సమయంలో వారు కరణీకం చేసేవారు అన్నమాట. కొన్ని కారణాల చేత ఆ రోజుల్లో కరణీకం అనేది కూడా తీసి సర్పంచులుగా పెట్టడం జరిగింది. ఆ సర్పంచి యోగ్యత వారికి లేదని వారిని పక్కన పెట్టారు. అక్కడ నుంచి వారి యొక్క అందరినీ పోషించాలంటే వారికి కొంచెం కష్టంగా ఉండేది. అలాంటి సమయంలో కూడా దాసుని వారి దగ్గర పెట్టుకొని, ఆ సమయంలో స్వామివారు 1995లో మనకి విశాఖపట్నంలో విరాట్ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం పెట్టడం జరిగింది. ఆ సమయంలోనే సామూహిక ఉపనయనాలు అనేది కూడా పెట్టడం జరిగింది. బ్రాహ్మణుకి ద్విజత్వం ఎప్పుడు సిద్ధిస్తుందంటే ఉపనయనం అయిన సమయంలో సిద్ధిస్తుంది, బ్రాహ్మణత్వం పొందుతాడు అని అంటారు. అలాంటి అది కూడా స్వామివారి యొక్క ఆధ్వర్యంలో స్వామివారు బ్రహ్మోపదేశం చేశారు మాకు. ఆ రోజు నుంచి ఈరోజు వరకు స్వామివారి యొక్క ఆధ్వర్యంలో ఉంటున్నాం. ఆ సమయంలోనే మాకు మా అత్త వరసగా అవుతారు విజయలక్ష్మి గారని ఇక్కడే పనిచేస్తూ ఉండేవారు. వారు మనకి వారి యొక్క పిన్ని గారు పార్వతీపురంలో ఉండేవారు అన్నమాట. వారి పిన్ని గారు, మా అమ్మమ్మ గారు వీళ్ళందరూ కూడా చాలా సన్నిహితులు అన్నమాట. వారి ద్వారా అప్పుడు ఇక్కడ స్వామివారు అనే వారు ఉన్నారు, చిన్నజీయర్ స్వామివారు అని. ఇక్కడికి వస్తే బాగుంటుంది, ఇక్కడ చేరితే బాగుంటుంది అని వాళ్ళు చెబితే, ఆ రోజుల్లో కనీసం ఇక్కడి వరకు రావడానికి కూడా చాలా కష్టంగా ఉండేది. అలాంటి సమయంలో విజయలక్ష్మి గారి యొక్క అమ్మగారే నన్ను పార్వతీపురం నుంచి కూడా ఇక్కడి వరకు తీసుకొచ్చి వారి ఇంట్లో 4 రోజులు ఉంచుకొని అక్కడి నుంచి స్వామివారి సన్నిధికి చేర్చారు. అప్పుడు ఇక్కడ జాయిన్ అవ్వడం, స్వామివారు ఇక్కడే, మనకి ఇక్కడ రేకుల షెడ్ ఉంది, దాంట్లో ఆఫీస్ ఉండేది, స్వామివారు వచ్చి సేవించుకోవడం. అప్పుడు ఇలా ఉండేది కాదు. అప్పుడు పక్షులు, ఇక్కడంతా పక్షులు, జంతువులు, అలానే లేళ్ళు, జింకలు. ఆశ్రమం వాతావరణం అంతా కూడా అప్పుడు చూడగానే, అసలు ఆశ్రమం అంటే అప్పుడు సినిమాల్లోనే చూడడం కానీ ఆశ్రమం అంటే ఇలా ఉంటుందా అని అప్పుడు అనుకున్నాను. ఏమో వారి
పాదాల చెంత చేరడానికి వీరందరూ కూడా నాకు ఒక వారధిలాగా పనిచేశారు మా ఆచార్యుల దగ్గర చేరడానికి. అయితే చేరిన తర్వాత ఆ సమయంలో వేదం అంటే నాకే కాదు మా పూర్వీకులకు కూడా తెలియదు. అసలు వేదం అంటే ఏమిటో తెలియదు అసలు వాళ్ళకి. నేననే కాదు మా సమయంలో కానీ మా ముందు సమయంలో కానీ చేరిన వాళ్ళు ఎవరు తల్లిదండ్రులకు కూడా వేదం అంటే ఏమిటో తెలియదు. అలాంటి సమయంలో మాకు స్వామివారు ఎక్కడ ఉపనయనాలు చేసినా ఏది చేసినా మీ పిల్లల్ని మా దగ్గరికి పంపించండి, మేము తీర్చిదిద్దుతాము, వాళ్ళని వేదం నేర్పించి వారికి అప్పట్లో 50,000 ఇచ్చి సన్మాన పత్రం కూడా ఇచ్చి వారికి పంపిస్తామని స్వామివారు చెప్పేవారు. అంటే వస్తారో రారో ఏమిటో అని చెప్పి స్వామివారు ఇలా కూడా ప్రోత్సహించి అందరిని కూడా రమ్మని అడిగేవారు. ఉపనయనాల్లోనే కదా ఎక్కువగా అందరూ కూడా కలిసేది. ఆ సమయంలోనే స్వామివారు చెప్పడం ఇలా రావడం. అయితే శ్వశాఖ ఏమిటో తెలియదు. అది కూడా ఏమిటి అనేది తెలుసుకునే ప్రయత్నం ఆచార్యులు చేశారు కానీ మా వల్ల ఏమీ కాలేదు. ఎవరెవరినో అడిగి వీళ్ళు ఎక్కడ వాళ్ళు, ఏ ప్రాంతం వాళ్ళు, ఎవరున్నారు, వీళ్ళు బంధువులు ఎవరున్నారు, ఇవన్నీ తెలుసుకోవడానికి సుమారుగా 6 నెలలు పట్టింది. ముందుగా మాకు ఇక్కడ బుచ్చిగురు గారని అంటే బుచ్చిగురు గారని పిలుస్తూ ఉంటాం, వారికి పేరు రామకృష్ణ అవధాని గారని, వారిని పెట్టి ముందుగా ప్రారంభించారు. ప్రారంభించుకుని కొంతకాలం అయిన తర్వాత సోమశిల అని అక్కడ ఆశ్రమం ఉంది, అక్కడికి వెళ్ళండి అని లక్ష్మణాచార్యులు గారని ఉండేవారు, లక్ష్మణాచార్యులు గారని ఋగ్వేద పండితులు, వారితో పాటు పంపించడం జరిగింది. అక్కడ కొన్ని రోజులు అధ్యయనం చేయడం జరిగింది. తర్వాత అప్పటికి మాకు శుక్లయజుర్వేదం కాన్వశాఖ వీళ్ళది అని స్వామివారు అప్పటికి మా బంధువుల ద్వారా వాళ్ళ ద్వారా తెలుసుకోవడం జరిగి మా గురుగారు వరదన్ గురుగారు ఇక్కడ ఉన్నారు. వారు కూడా ఇక్కడ అధ్యయనం చేసి కృష్ణయజుర్వేదం మూలాంతం పూర్తి చేసుకొని స్వామివారి దగ్గరికి వచ్చి వారు కూడా ఆ సమయంలో వారి పరిస్థితి కూడా అలానే ఉండేదేమో తెలియదు. సుమారు కృష్ణయజుర్వేదం మూలాంతం పూర్తి చేసుకుని స్వామివారి ఆజ్ఞ తీసుకుని వారు కపిలేశ్వరపురం అనే గ్రామానికి వెళ్ళి అక్కడ క్రమాంత స్వాధ్యాయం చేసి మళ్ళీ స్వామివారి ఆజ్ఞ మేరకు తిన్నగా వారు ఒక కొంతమంది ఒక 4 విద్యార్థుల్ని తీసుకొని సోమశిల రావడం జరిగింది. అక్కడ మేము ఒక 4 ఉండేవాళ్ళం. మా 4ది కూడా శ్వశాఖ శుక్లయజుర్వేదం. అందుకని మమ్మల్ని అక్కడ ఉంచి తక్కిన వాళ్ళు ఇప్పుడు ఇంకా కొంతమంది ఉంటే వాళ్ళందరినీ కూడా వాళ్ళని పంపించి మమ్మల్ని అక్కడ ఉంచి శుక్లయజుర్వేదం నేర్పించారు. అలాగా స్వామివారి సన్నిధిలో 2002 ఇక్కడ ఇదే స్థానంలో స్వామివారి ద్వారా సన్మాన మహోత్సవం పొందాము. తర్వాత 2003 మనకి వారిజా ఆశ్రమం స్థాపించారు. అక్కడ చాతుర్మాస్య దీక్ష పెట్టారు. అప్పుడు మేము జూరియన్ గురుగారులం. స్వామివారు మాకందరికీ అప్పటి వరకు పసుపు వస్త్రాలు ఉండేవి. అప్పటి నుంచి మీరు కూడా విద్యార్థులందరినీ కూర్చొని చూడడం గురుగారులే కాదు బాధ్యత మీకు కూడా ఉంది అని చెప్పి స్వామివారు తెల్ల వస్త్రాలు కట్టుకొని మీరు విద్యార్థులందరినీ కూడా చూడనని చెప్పడం. అలాగా వారిజా ఆశ్రమంలో ప్రారంభమై అక్కడే స్వామివారి సన్నిధిలో మేము ఘనాంతం చదువుకుంటాం స్వామి అని విన్నవించడం జరిగింది. అయితే అప్పటికే మనకి పురుషోత్తమాచార్యులు గారని వారు చెన్నై వెళ్ళి సెలక్షన్ చదువుకుందామని వారు చెన్నైలో ఉన్నారన్నమాట ఆ సమయానికి. అయితే స్వామివారు అప్పుడు వీళ్ళకు కూడా ఎవరినైనా గురువుగారిని చూడనైనా అక్కడ మన విద్యార్థులు వస్తారు వాళ్ళకి ఏదైనా ఏర్పాటు చేయండి అని చెప్పి వారికి చెప్పడం. వారు అక్కడ విజయరాఘవ గణపాటి గారని అక్కడ మనకి మైలాపూర్లో ఉండేవారు, వారి దగ్గరికి వెళ్ళడానికి మనకి జట్ చెన్నై వాళ్ళందరికీ కూడా మనకి ఆనంద్ కుమారి గారు, ఇక్కడ చలపతి గారు, అలానే ఉమ్మడి లలిత గారు వీళ్ళందరికీ కూడా స్వామివారు చెప్పడం. అయితే మనకి వెళ్ళడానికి మనకి మాధవన్ స్వామి అని ఉండేవారు, మన అందరికీ సుపరిచితులు, ఆయన తెలియని వారు అంటూ ఉండరు. వారికి చెప్పి వారు కూడా నిన్న రాత్రి ఇక్కడే ఉన్నారు. వారికి చెప్పి మైలాపూర్లో కేశవ పెరుమాళ సన్నిధికి
సంబంధించిన ఒక ఇంట్లో మమ్మల్ని అందరినీ కూడా ఏర్పరిచి మమ్మల్ని గ్రహాంతం చదువుకోవడానికి అక్కడికి పంపించారు. సాగుతున్నది, అలా సాగుతున్నది, 2 సంవత్సరాలు అయ్యింది అవ్వడం లేదు. స్వామివారికి చెప్తున్నాం చదువుకోండి అని చెప్తున్నారు, అక్కడ గురువుగారికి చెప్తున్నారు, కానీ అవకాశం వారికి కూడా, వారు కాలేజీలో పనిచేస్తూ చెప్పేవారు. అయితే ఈ మధ్యలో కూడా ఆ కేశవ పరమాల సన్నిధికి సంప్రోక్షణ చేస్తూ ఆ మాధవన్ స్వామి అక్కడ ఆ ఇంట్లో ఉండేవారు పూర్వం, ఆ ఇల్లు మాకు ఇచ్చారు. తర్వాత ఆ సన్నిధిని బాగు చేస్తామని చెప్పి అప్పుడు కూడా మమ్మల్ని మీరు ఇంకెక్కడైనా చూసుకోండి అని చెప్తే ఆచార్య సన్నిధిలో విన్నవిస్తే స్వామివారు ఎందుకు మేము ఉన్నాం కదా అక్కడ, ఎక్కడైనా మీరు ఇల్లు తీసుకొని మీరు ఉండండి. ఆ రోజుల్లో 2003-2004 3,000 రూపాయలు అద్దె, అద్దె తక్కువే కానీ అడ్వాన్సు 100కి 1,000 రూపాయలు, 30,000 రూపాయలు అడ్వాన్సు. ఆ సమయంలో స్వామివారు మమ్మల్ని అక్కడ విడిగా ఉంచి, ఏం పర్వాలేదు డబ్బు గురించి మీరు ఆలోచించకండి, మీరు చదువుకోవడం మాకు కావాలి అని చెప్పి స్వామివారు అక్కడ అక్కడ ఉంచి మమ్మల్ని చదివించారు. అయితే అప్పుడు కూడా అవడం పోతే స్వామివారి సన్నిధిలో చెప్పడం జరిగింది. అలానే ఇంకా మేము ఇంకా మాకు ఘనాంతం అవుతుందా అవదా ఇంకా అవ్వదేమో అనుకున్న సమయంలో మాకు ప్రతాపచంద్ర గణపాటి గారు అనేవారు మాకు ఈ చెన్నైలో వేదపారాయణకి వెళ్తూ ఉండేవారు, మా గురుగారు తీసుకెళ్తూ ఉండేవారు. ఆ సందర్భంలో వారు మాకు సుపరిచితులు అన్నమాట. మేము ఇంకా ఈ ఘనాంతం వదిలేద్దాం, ఇంకా మాకు అవ్వదు అని చెప్పి అప్పట్లో కొవ్వూరు గురుగారి దగ్గరికి వెళ్ళిపోయి ఉభయ వేదాంతం నేర్చేసుకుందాం అని అనుకున్నాం. ఆ సమయంలో ఈ ప్రతాపచంద్ర గణపాటి గారు అనేవారు, నేను ఇలాగా తిరుపతిలో ఆండవన మఠంలో నేను గురువుగా చేద్దాం అనుకుంటున్నా, వేదపారాయణలన్నీ కూడా తిరగకుండా, అందుకు మీకు ఏమైనా అవకాశం ఉంటే మీరు రండి నేను చెప్తాను అని చెప్పారు. అప్పుడు మళ్ళీ స్వామివారి సన్నిధికి చేరి స్వామివారికి విన్నవిస్తే సరే స్వామివారు అలానే వెళ్ళండి ఏం పర్వాలేదు, అక్కడ కూడా వారికి ఏదో దక్షిణ అలానే మాకు ఉండడానికి అన్నీ కూడా ఏర్పరుస్తామన్నారు. అయితే అప్పుడు కూడా ఏం జరిగిందంటే మనకి 2005 ఆచార్య సేవ యాత్ర, మధ్యలో చాతుర్మాస్యం, స్వామివారి జీవా ప్రాంగణం ఓపెనింగు, అక్కడ స్వామివారు వేయించేసుకున్నారు. ఆ సమయంలో స్వామివారి సన్నిధిలో ఉన్నాము, స్వామివారి దగ్గరికి వెళ్ళి ఇలా విన్నవించాం, సరే అలానే చేద్దాము అన్నారు. తర్వాత మా అదృష్టమో ఏమో కానీ వారికి ధర్మగిరి వేద పాఠశాలలో వారికి పోస్ట్ వచ్చింది. సరే వెంటనే స్వామివారికి విన్నవిస్తే స్వామివారు సరే పర్వాలేదు మన మఠం ఉంది, మళ్ళీ ఆనంద్ కుమార్ గారు అప్పుడు వారే ఆధ్వర్యంలో ఉండేది, మళ్ళీ ఆనంద్ కుమార్ గారికి ఫోన్ చేసి ఇదిగో ఇలా వస్తున్నారు వీళ్ళందరికీ ఏర్పరచండి, అన్ని ఏర్పాట్లు చేస్తూ వాళ్ళకి స్టైఫండ్ కూడా ఇవ్వండి అని చెప్పారు. ఇలాంటి ఆచార్యులు ఇంకెవరికైనా దొరుకుతారా చెప్పండి, మాకు దొరికారు అలాంటి ఆచార్యులు. అలాగా అక్కడ జరిగిన తర్వాత కూడా మా గురుగారు అప్పుడు ప్రతాపచంద్ర గారు అప్పుడే వెళ్ళడం చేత వారు కొంచెం భయపడ్డారు చెప్పడానికి, అంటే గవర్నమెంట్ ఉద్యోగం ఎలా ఉంటుందో తెలియదు అని చెప్పి అక్కడ శేషాద్రి గణపాటి గారని వారు పూర్వం నుంచి అక్కడే ఉండేవారు, వారిని పరిచయం చేసి వారి దగ్గర మీరు నేర్చుకోండి ఇబ్బంది ఏం లేదు నేను పర్వాలేదు అని చెప్పారనమాట. అప్పుడు వారి దగ్గర మేము ఘనాంతం పూర్తి చేసాం, మా యొక్క అదృష్టం ఆచార్యుల సన్నిధిలో అలానే అక్కడ మఠంలో ఉండి ఆ సమయంలో ఉండి నేర్చుకోవడం మా అదృష్టం. ఆ సమయంలో గురువుగారు అంటే ఎలా ఉండాలి అనేది కూడా వారి దగ్గర చాలా నేర్చుకున్నాం. వారు మేము వస్తామంటే ఎందుకు మీరు రావడం మేమే వస్తామని చెప్పి మఠంలో రూమ్కి అక్కడికే వచ్చి వారు చెప్పేవారు మాకు, వారు చెప్పి వెళ్ళిపోయేవారు, 1 గంట ముందు వచ్చి వారు మాకు సంత చెప్పి వారు వెళ్ళిపోయేవారు. అలాగా మాకు ఆ గురుగారు కనుక లేకపోయి ఉంటే ఈరోజు మాకు ఘనాంతం అనేది ఉండేది కాదు. ఘనాంతం చదువుకున్నామంటే వారు గురుగారి యొక్క యోగ్యత వల్ల వారు మాకు చాలా సహకరించి మా గురుగారికి ధన్యవాదాలు చెప్పుకోవాలి. వారు రాలేకపోయారు గురుగారు, వారికి కూడా గురుగారు ఇలా మీ దయవల్ల వచ్చిందంటే మా దయ్యం లేదు, మీరు చదువుకున్నారు అంతే తప్పించి మీరు వేదం మీద నమ్మకం పెట్టుకొని మీరు ఎక్కడెక్కడో చెన్నైలో చాలామంది కూడా అడిగాం ఆ సమయంలో ఎవరు కూడా ముందుకు రాలేదు,
మాకు చాలా కష్టం అనిపించింది, మేము చదువుతామా చదవా అని కూడా అనిపించింది. అలాంటిది మీరు శ్రద్ధ వహించి మీరు నేర్చుకున్నారు, మీకు మీ ఆచార్యుల యొక్క అనుగ్రహం ఉంది, దానివల్ల మీరు నేర్చుకున్నారు, కానీ నా అభిప్రాయం ఏం లేదు అనేసి వారు అనడం జరిగింది. అలాగా స్వామివారి యొక్క సన్నిధిలో ఈరోజు ఇలా ఉన్నామంటే, దాని తర్వాత ఈ ప్రతాప్ చంద్ర గణపాటి గారి దగ్గర సెలక్షణం అనేది, అప్పటికి వారు కొంచెం ఒక రెండు సంవత్సరాలు అయిపోయిన తర్వాత వారి దగ్గర లక్షణ అధ్యయనం చేయడం జరిగింది. దాని తర్వాత 2008లో ఇదే స్టేజ్ మీద ఘనాంతం సర్టిఫికేట్ తీసుకున్నాం. ఇదే మళ్ళీ ఇక్కడే ఈ యొక్క జియర్ పురస్కారం కూడా తీసుకోవడం అనేది నా యొక్క అదృష్టంగా భావిస్తున్నాను. స్వామివారి యొక్క అనుగ్రహం నాకు చాలా ఉందని భావిస్తున్నాను. అలానే ఈరోజు ఇంతమంది కూడా వైష్ణవులు వేదం చదువుకున్నారు అని అనుకుంటున్నాము అంటే అది స్వామివారి యొక్క అనుగ్రహం. నా దగ్గర 30 మంది వరకు కూడా నా దగ్గర క్రమాంతం ఘనాంతం చదువుకున్నారు. అయితే మాకు సుమారుగా 16 సంవత్సరాలు పట్టింది. మా ముందు వాళ్ళకు కూడా అలాగే ఉండేది. మమ్మల్నే కాదు, మా ముందు ఉండే బ్యాచ్లను కూడా స్వామివారు యజుర్వేదం మూలాంతం ఇక్కడ పూర్తయిన తర్వాత సింహాచలం, అలానే కుంభకోణం, అలానే తిరుమల, ఋగ్వేదానికి యజుర్వేదానికి వీటన్నిటికి కూడా స్వామివారు మాకు ఎలా అయితే చేశారో వాళ్ళందరికీ కూడా అలానే చేసి వాళ్ళందరికీ కూడా యోగ్యతా పత్రాన్ని సమర్పించడం జరిగింది. ఇలాగా ఈరోజు వైష్ణవులు వేదం చదువుకున్నారు అంటే అది స్వామివారి యొక్క అనుగ్రహం అని చెప్పుకోవాలి. వైష్ణవుల్లో అసలు అంతవరకు కూడా ఎవరు కూడా వేదం చదువుకున్న వాళ్ళు చాలా తక్కువ. అంటే పురోహితం లేకపోతే ఏదైనా దేవాలయాల్లో చేసుకునేవారేమో కానీ వేదం చదువుకునేది చాలా అరుదు. అలాంటిది ఈరోజు దేశ విదేశాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా స్వామివారి యొక్క శిష్యులే. మన మా గోపిస్వామి చెప్తున్నారు, మన అమెరికా వెళ్తే అక్కడ అందరు కూడా ఏ దేవాలయంకి వెళ్ళినా మాకు యుఎస్ఏలో ఉన్నట్టు లేదు, అంతా కూడా ఇండియాలోనే ఉన్నట్టు అనిపించింది అని చెప్పారు. అలాగే ఎక్కడ దేశ విదేశాల్లో ఎక్కడ కూడా చూసినా స్వామివారి యొక్క శిష్యులే. ఈరోజు మేమనే చెప్పుకోకర్లేదు. ఈరోజు ఊర్ధ్వపుండ్ర ధారణ చేసి ఉన్నారు అంటే అందరూ కూడా స్వామివారి యొక్క శిష్యులే అని చెప్పుకోవాలి. అలానే స్వామివారు ఆ సమయంలో ఎవరైనా ఏదైనా ఊరుకు వస్తే స్వామివారు చిన్నజీయర్ స్వామివారే వచ్చారనుకునేవారు. అంటే వారికి చిన్నజీయర్ స్వామివారు అంటే టీవీల్లో చూసేవారు కానీ మామూలుగా తక్కువగా చూసే వాళ్ళని గురించి చెప్తున్నాను అనమాట. వాళ్ళు ఎవరైనా కాషాయం దండం పట్టుకుని వెళ్తే వారు చిన్నజీయర్ స్వామివారే అని వారికి సాష్టాంగం పెట్టేవారనమాట. అలాగే స్వామివారి యొక్క చరిత్ర ఇలాంటిది అలాంటిది కాదు. వారి యొక్క అనుగ్రహం ఈ రకంగా దాసుడికి కలిగిందంటే నా అదృష్టంగా భావిస్తున్నాను. జై శ్రీమన్నారాయణ.